Hello everyone, ela unnarandaro, welcome to my channel London Diaries. Ivala nenu vachesi meeku milk tea ela chalo chupistha and ip sachar entante naakaithe ikkada available unde so nenu teeskuna anamata meeraithe online lo chudochu like inke evaina mee daggara stores unta akkada kuda teeskovochu idemo bubbleology valadi idu vachesi so idu ela chalo chupistha and ee flavor vachesi taro milk anamata. వాళ్ళు దీంట్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇలా వెనక ఇచ్చేస్తున్నారు. అవి ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోయింది. అండ్ ఇది ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టంట్ అన్నమాట. దాని లోపల మనకు ఒక స్ట్రా ఇస్తారు అండ్ ఇది తారో ఫ్లేవర్ కాబట్టి అదొక శాషర్ ఉంటుంది అండ్ దాంతోపాటు టాపియోకా కూడా ఉంటుంది మీకు ఇందులో. ఇది వచ్చేసి తారో శాషర్ అన్నమాట. ఇది వచ్చేసి టాపియోకా. దీన్ని వచ్చేసి మీరు మైక్రోవేవ్లో అయితే ఒక 1 మినిట్ అలా పెట్టండి. వాళ్ళైతే 25 to 30 seconds అని చెప్తారు కానీ ఒక 1 మినిట్ పెట్టండి, స్మూత్ అవుతాయి ఆ బబుల్స్ వచ్చేసి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి హాట్ వాటర్ అనమాట నేను దీంట్లో తీసుకున్నా అండ్ నాకు కొంచెం షుగర్ కావాలని నేను తీసుకున్నా. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, లేకుంటే లేదు. అండ్ ఇది వచ్చేసి కోల్డ్ మిల్క్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ శాషర్ ఏదైతే ఉందో తయారో అది దాంట్లో యాడ్ చేసేసి దాన్ని మనం మిక్స్ చేయాలన్నమాట. ఇఫ్ మొత్తం కొంచెం జస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ హాట్ వాటర్లో మనం ఇది వేసి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు చూడండి ఎలా మిక్స్ చేయాలో. నా దగ్గర అయితే ఒక బ్లెండర్ ఉండే చిన్నది, సో దాంతో నేను చేసుకున్నా. ఇది వచ్చేసి 1 టైమ్ యూజ్ అనమాట. నాకైతే ఒకటేసారికి వచ్చింది. మీకు ఆన్లైన్లో అయితే లైక్ కేజీ ప్యాకెట్స్ అలా దొరుకుతాయి, మీకు ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. నా దగ్గర ఈ బ్లెండర్ ఉండే, సో నేను హాట్ వాటర్ అండ్ నాకు కొంచెం షుగర్ కావాలనుకున్నా. సో షుగర్ వేసేసుకొని ఈ పౌడర్ వేసేసుకున్నా, తారో మిల్క్ పౌడర్ వేసేసుకొని దాన్ని అలా బ్లెండ్ చేసుకున్నా కొద్దిసేపు. అది ఆ ఫ్లేవర్ అంతా కరెక్ట్గా మిక్స్ కావాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే లైక్ మీరు ఎప్పుడైతే మిల్క్ యాడ్ చేస్తారో అది ఫ్లేవర్ మీకు తెలియదు కరెక్ట్గా. సో కరెక్ట్గా మిక్స్ చేయండి ఒక 1-2 మినిట్స్ అలా. దాని తర్వాత మిల్క్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. దాంట్లో ఇలా మిక్స్ చేసేసుకోండి, థిక్ ఉంటుంది. ఇది వచ్చేసి లార్జ్ గ్లాస్ వస్తుంది మీకు. నా దగ్గర అయితే ఒక గ్లాస్ ఉంటే నేను దాంట్లో వేసుకున్నా. నార్మల్గా అయితే బయట మనకి పెద్ద ఉంటుంది గ్లాస్ అండ్ బయట కూడా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నా ప్లేస్లో అయితే అవైలబుల్ ఉంది. ఇదిగోండి నేను నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసేసుకున్నా. ఎంత మిల్క్ కావాలో అంత, లైక్ మొత్తం ఇంకా మిల్క్ ఒక గ్లాస్ కాబట్టి కొంచెం హాట్ వాటర్లో అది మిక్స్ చేసేసుకొని మిగిలిందంతా మిల్క్ వేసేసుకోవాలి, కోల్డ్ మిల్క్. అండ్ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే అది కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఒట్టి కోల్డ్ మిల్క్ వేసుకున్నా. వేసేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్నా. చూడండి ఇలా బ్లెండ్ చేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం సేపు అలా బ్లెండ్ చేసేసుకొని దెన్ ఆఫ్టర్ తాగేయడమే అన్నమాట. బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. లైక్ ఎవరికైనా మిల్క్ అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, ఫ్లేవర్ తోటి బాగుంటుంది. అండ్ ఎనర్జీ కూడా కొంచెం మనకు అది ఈవినింగ్ టైంలో అట్లా తాగితే కొంచెం ఎనర్జీ లాగా కూడా ఉంటుంది మిల్క్ తాగానే వాళ్ళకి. బాగుంటుంది టేస్ట్ కూడా వచ్చేసి. బయట అయితే లైక్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కటి అనమాట. 5 పౌండ్స్ ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, అట్లా సైజుని బట్టి ఉంటుంది. స్మాల్ అండ్ బిగ్ రెండు సైజెస్ ఉంటాయి దీంట్లో. సో దాన్ని బట్టి మనకి తీసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసేసా, దెన్ ఆఫ్టర్ నేనైతే బబుల్స్ అందులో వేసేస్తున్నా, టాపియోకా ఫ్లేవర్. అండ్ ఈ బబుల్స్ కూడా ఏంటంటే నేనైతే టాపియోకా తీసుకున్నా. నార్మల్గా మీరు స్టోర్స్లో పోయి తీసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. దాంట్లో ఇది టాపియోకా వచ్చేసి కొంచెం చివి అండ్ చివిలాగా ఉంటుంది, మనం తినొచ్చు, నమ్మాలి అన్నమాట ఇవి వచ్చేసి. ఇంకా వేరే బబుల్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ అవి నోట్లోకి రాగానే పగిలిపోతాయి అన్నమాట. అది వాటరీ వాటరీ ఉంటాయి ఆ బబుల్ లోపల. అవి ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో కూడా, మ్యాంగో అని, పిస్తాచు అని, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే ఇది నాకు ఇష్టము, నేను ఎప్పుడు వెళ్ళినా ఇదే తాగుతా. సో మీతో షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నా అన్నమాట. అంతే, ఈ బబుల్స్ వేసేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసుకోవాలి అంతా కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా. దెన్ ఆఫ్టర్ తాగేయడం మీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి, బాగుంటుంది తాగడానికి. థ్యాంక్ యూ.